అక్కినేని అఖిల్ క్యారవన్ ఇదే అంటే ఇక్కడే ఎక్కడో షూటింగ్లో ఉండుంటాడు. ఏదో సాంగ్ సీక్వెన్స్ అని చెప్పారు. ఏజెంట్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది April 28th. ఇంకా ప్రీ రిలీజ్ డేట్ ఇవ్వలేదు నాకు. హౌ? ఇంటర్వ్యూస్ గురించి ఇంకా ఏం చెప్పలేదు. నేను ఊరుకుంటానా? అందుకే ఇక్కడికే వచ్చేసాను. అఖిల్ కానీ సురేందర్ రెడ్డి గారు కానీ దొరుకుతారేమో చూద్దాం. పదండి లోపలికి వెళ్ళాం. టాపిక్ కొంచెం సీరియస్. మొత్తం కవర్ చేయి, మొత్తం కవర్ చేయి. ఓకే, ఏం చేస్తున్నారు? పంచు. ఇంట్లో కొంచెం చిన్న షెల్ఫ్లు ఊడిపోయి సర్దుతారా? ఓకే. అఖిల్ సార్ ఉన్నారా ఇక్కడ? వెళ్ళిపోయారా? హేయ్, నాకు తెలుసు లోపల ఉన్నారులే, అబద్ధాలు చెప్పొద్దు. నాకు తెలుసు క్యారవన్ దగ్గరికి వెళ్ళారా. మరి నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? అన్ని అబద్ధాలు ఇక్కడే ఉన్నారు. పదండి అటు వెళ్ళిన. సాంగ్ సీక్వెన్స్ అనుకుంటా. హీరో ఎక్కడా? బాబోయ్, ఏమిటో భారీ సెటప్ లాగానే ఉంది. డేంజర్ అని రాస్తుంది అన్ని చోట్ల. అయినా మనమే డేంజర్. మనకి డేంజర్ ఏంటి? భయ్యా అఖిల్ సార్, అందరూ బాగా ప్లాన్ చేసినట్టున్నారు. ఎవరు అడిగినా బహార్ గయా బహార్ గయా అంటున్నారు. మనం ఈరోజు మాట్లాడకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. అఖిల్ గారు, అఖిల్ గారు అలా పలకడు. అఖిల్, అఖిల్. పగిలిపోయింది, నాకేం తెలియదు. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలి, అందుకని ఇక్కడికి వచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇదా ప్రస్తుతానికి నా బర్త్డే కూడా తెలియదు నాకు. అంటే అంత వర్క్ లో ఏజెంట్ రిలీజ్ లో నా బర్త్డేని కూడా మర్చిపోయారు. మర్చిపోయారా? మేము అందుకే గుర్తు చేయడానికి అని వచ్చాం. అరే April 28th రిలీజ్ అని చెప్పారు కదా. అవును. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాకు డేట్ ఇవ్వలేదు, ఇంటర్వ్యూ కి నాకు పిలవలేదు. కాల్ చేద్దామండి. ఎవరు పిలవలేదు అసలు. నన్ను ఇన్ఫార్మ్ చేయలేదు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి చెప్పండి మీరు. వాళ్ళని కాల్ చేయలే నా ప్రొడ్యూసర్స్ చెప్పండి అంతే.